హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైరా బ్లాక్స్ అండ్ కిచెన్ ఈరోజు మన రెసిపీ నెయ్యి కారం ఇడ్లీ ఫ్రై ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ నేను కొన్ని ఇడ్లీలు తీసుకున్నాను ఎప్పుడన్నా మనం ఇడ్లీలు చేసుకున్నప్పుడు చల్లగా అయిపోయాయి అంటే తినాలంటే ఇష్టపడం కదా కొన్ని కొన్నిసార్లు మార్నింగ్ చేసుకున్న ఇడ్లీలు కూడా మిగిలిపోతుంటాయి అలాంటప్పుడు కూడా ఈ విధంగా చేసుకొని ఈవినింగ్ స్నాక్ లాగా తినచ్చు ముందుగా నేను ఇడ్లీలు తీసుకొని ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకున్నాను మరి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూసేద్దాము ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ఒక పచ్చిమిర్చిని తీసుకొని నిలువుగా కట్ చేసి పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా తీసుకోండి నాలుగు ఎండుమిర్చి రెండు స్పూన్లు తాలింపు దినుసులు అలాగే ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకోండి రెండు స్పూన్లు ఇడ్లీ కారం అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకొని హీట్ చేసుకోండి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత అందులో తాలింపు దినుసులు వేసుకోండి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మరొకసారి కలుపుకోండి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కల్ని వేసి కలుపుకోండి ఆల్రెడీ ఇడ్లీలో సాల్ట్ వేస్తున్నాము అలాగే ఇడ్లీ కారంలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి రెండు చిటికెలు సాల్ట్ వేసుకోండి వేయాలంటే వేయండి అంతే ఇప్పుడు ఆ ఇడ్లీ ముక్కలకంతా నెయ్యి బాగా పట్టుకునేటట్టు కలుపుకోండి అలా రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత అందులో ఫైనల్గా ఇడ్లీ కారపొడి వేసుకోండి ఇప్పుడు ఆ కారొడి కూడా ఇడ్లీ ముక్కలకి బాగా పట్టుకునేటట్టు కలుపుకోండి ఒకసారి టాస్ చేసుకున్నారంటే ఇడ్లీ ముక్కలన్నిటికీ కారపొడి బాగా అంటుకుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి వేడి వేడిగా నేకారం ఇడ్లీ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే తినేయండి ఇడ్లీని ప్లెయిన్గా తినటానికి కొంతమంది పిల్లలు ఇష్టపడరు కదా ఇలా చేసి పెట్టామంటే వద్దనకుండా తినేసేస్తారు నీవేసాం కాబట్టి కారం కూడా ఉండదు ఇదంతా చేయడానికి మనకి ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ టైం కూడా పట్టదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తర్వాత అందులో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే ఏమైనా కొత్త వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్